तश्कील तेलंगाना की दहाई तकरीबात के मौके पर यौम शहदा के मौके पर तेलंगाना रियासत के हसूल की जद्दोजहद में अपनी जानों का नजराना पेश करने वाले शहदा की यादगार शहदा की याद में बीआरएस रुकन असेंबली माइनमपल्ली हरमंतराव की क्यादत में मलकाजगी से यादगार शहदान तक रैली मुनजम की गई। इस मौके पर कॉरपोरेटर शांति श्रीनिवास रेड्डी, सबिता अनिल किशोर राज, जितेंद्र नाथ, प्रेम कुमार, रामू यादव के अलावा दीगर मुकामी बीआरएस कायदीन और कारकुनों की कसी तादाद ने शिरकत की। दशाब्दी उत्सव सदर्भंग मन तेलंगाना मुख्यमंत्री केसीआर गारु जून सेकंड नीचे मोदलकोनी इवे रोज वरकू दशाब्दी उत्सव जरूरी काबट्टी उदू उत्सव सदर्भंग मेमंदरम एमएलए मैनंपल्ली हनुमंतराव अन्नगारितो प्रति डिविजन नीचे मूड वंद बाइक र्याली तो అందరం కలిసి అమర స్థూపాన్ని అక్కడ కేసీఆర్ గారు ఈరోజు ఇనాగరేట్ చేయడం జరుగుతుంది। మన తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో వారి కోసం ఈరోజు అమర ద్వీపాన్ని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఇనాగరేట్ చేస్తున్నారు కాబట్టి వారందరి స్వాగతార్థం మేమందరం కూడా మా తెలంగాణ కోసం పాటుపడ్డ వీరులందరి కోసము మేమందరం ఈ రోజు తరలి వెళ్లి వారికి నివాళులు అర్పిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం। సీఎం గారి సభ ఉంది ఇక్కడ డ్రోన్ షో కూడా పెద్ద ఎత్తున డ్రోన్ షో చేయడం జరుగుతుంది అదన్నీ కూడా ప్రజలందరూ కూడా చూసి మన బీఆర్ఎస్ పార్టీ ఈ 9 ఏళ్లలో ఏ రోజు చేశాం అవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలిసేలా డ్రోన్ షో ప్రదర్శించడం జరుగుతుంది। ఇంకా ప్రజలు తెలంగాణ రాకముందు ఎలా ఉండే హైదరాబాద్ ఇప్పుడు ఎలా ఉందో మనం టైం బట్టి వద్దకు వెళ్తే తెలుసుకోవచ్చు చూడొచ్చు అందరు కళ్ళారా ఎందుకంటే ఒకవైపు సచివాలయం ఒకవైపు అంబేద్కర్ గారి స్టాచ్యూ మరియు అమరవీరుల స్మారకం ఇవన్నీ కూడా అక్కడికి వెళ్తే ఏదో మనం ఏదో సిటీకి వచ్చినట్టు అంటే హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి। మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని అన్ని పథకాలు కానివ్వండి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నారు। ప్రజలందరూ కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను। జై మొత్తం కార్యకర్తలు కానీ సీనియర్ లీడర్స్ కానీ తోటి కార్పొరేటర్స్ కానీ ఇవన్నీ సంతోషంగా మేము పాల్గొంటున్నాం। జై తెలంగాణ।